తెలంగాణలో కమల వికాసం లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నారు కమలనాథులు. ఇందులో భాగంగా 119 నియోజకవర్గాల్లో అసెంబ్లీ సమ్మేళనాలకు శ్రీకారం చుట్టింది బీజేపీ. కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వర్చువల్ గా పాల్గొని బీజేపీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అటు హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జూబ్లీహిల్స్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలు నియోజకవర్గాల్లో పార్టీ ముఖ్య నేతలు పాల్గొంటారు. పోలింగ్ బూత్ కమిటీల సన్నద్ధత, ఎన్నికల ప్రణాళికపై ఈ సమ్మేళనాల్లో చర్చించనున్నారు నేతలు. సో ప్రస్తుతం బీజేపీ కూడా కొంతవరకు ఎన్నికల సమర శంఖారావం పూరించినట్టే గ్రామ స్థాయిలో ఓటర్ లిస్ట్, అదే విధంగా ఒక క్యాడర్ ని పెంపొందించుకునే లక్ష్యంతో బీజేపీ ముందుకెళ్తోంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ కిరణ్ భూపతి. కిరణ్ భూపతి చెప్పండి, జేపీ నడ్డా వర్చువల్ గా పాల్గొనబోతున్నారు ఈ భేటీలో అని చెప్తున్నారు, ఎలాంటి వివరాలు ఉన్నాయి? కొంత నియోజకవర్గాల్లో క్షేత్ర స్థాయిలో బలోపేతం అవడానికి బీజేపీ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్టుగా కనబడుతోంది. ఎందుకంటే మరొక రెండు మూడు నెలల్లోనే తెలంగాణ మొత్తం కూడా ఆ ఎలక్షన్ మోడ్ లోకి వెళ్ళబోతుంది. అంతకంటే ముందే తెలంగాణ బీజేపీ కూడా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. బూత్ లెవెల్ లో పార్టీ బలోపేతం ఏ విధంగా ఉందనే దానిపైన కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఎందుకంటే ఈ రోజు తెలంగాణలో పూర్తి స్థాయిలో 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అసెంబ్లీ సమ్మేళనాలను ఏర్పాటు చేసింది. అందులో కేంద్రం నుంచి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వర్చువల్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొనబోతా ఉన్నారు. పార్టీ కార్యాలయంలో ఏదైతే నాంపల్లిలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా మాట్లాడబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే రాబోయేటువంటి ఎన్నికల ఎజెండాగా తెలంగాణ బీజేపీ కూడా తన వ్యూహాలను రచిస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ బూత్ లెవెల్ ఉన్నటువంటి కమిటీల బలోపేతం ఏ విధంగా ఉంది, బలహీనంగా ఉన్నటువంటి బూత్లు ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేకంగా ఇన్ఛార్జ్లను ఏ విధంగా నియమించాలనే దానిపైన ప్రత్యేకంగా పాల్గొనబోతా ఉన్నారు. ఇటు జూబ్లీహిల్స్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముషిరాబాద్ లో లక్ష్మణ్, అంతేకాకుండా మెదక్లో ఎవరైతే ధర్మపురి అరవింద్ తో పాటు ఇక్కడ పార్టీ కార్యాలయంలో బండి సంజయ్ కూడా పాల్గొనబోతున్నారు. మధ్యాహ్నం వర్చువల్ గా జేపీ నడ్డా తన ప్రసంగాన్ని వినిపించబోతా ఉన్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి రెండు మూడు రాష్ట్రాల్లో కూడా ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి సమ్మేళనాలను కూడా బీజేపీ నిర్వహించింది. అదే అదనుగా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా నిర్వహించాలని కూడా రాష్ట్ర బీజేపీ అనుకుంటుంది. రాబోయేటువంటి ఎన్నికలు కూడా ఈ విధంగానే ఉంటాయి. అక్కడ సాధించినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా రిపీట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా బీజేపీ భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఎలాంటి విమర్శలు చేయాలి, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఉన్నటువంటి హామీల నెరవేర్పు కారణంగా కూడా పూర్తిగా ఇక్కడ కూడా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కూడా దీనిపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా ఈ సమ్మేళనాలు కొనసాగనున్నాయి. దాంట్లో జేపీ నడ్డా కూడా పాల్గొనబోతున్నటువంటి నేపథ్యంలో తాను కూడా ఏం మాట్లాడతారని కూడా ఒకంత ఉత్కంఠ కనబడుతుంది. ఎందుకంటే మొత్తంగా మారుమూల గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. కాబట్టి తన వీడియో ప్రసంగం ఏదైతే ఉందో రికార్డ్ చేసుకొని వాళ్ళకు కూడా అక్కడ ఉన్నటువంటి బూత్ కమిటీలకు కూడా వినిపించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కొన్ని యాప్స్ కూడా ఈ రోజు లాంచ్ చేయబోతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఓకే కిరణ్ భూపతి, థ్యాంక్ యూ.